వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా ప్రజా రవాణా శాఖ ఉద్యోగులు తమ పేస్లిప్లను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అది ఎలాగంటే హెర్బ్ సైట్లో లాగిన్ అయ్యి మళ్ళీ తర్వాత పేరోల్ సైట్లోకి లాగిన్ అయ్యి దాన్ని బ్యాక్ బటన్ గొత్తి సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేసి అది చాలామందికి డౌన్లోడ్ కాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకని ఈరోజు మనం ఈ వీడియోలో కేవలం ఒకే ఒక క్లిక్తో ఇవన్నీ ఇబ్బందులు లేకుండా పే స్లిప్లను డైరెక్ట్గా ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చో నేను వివరంగా చెప్తాను. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు నాది ఒక చిన్న విజ్ఞప్తి. మీరు కనుక మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి వివిధ అంశాలను వీడియో రూపంలో తెలియజేసే మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ను సపోర్ట్ చేయండి. మరి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ప్రభుత్వ ఉద్యోగులు తమ పేస్లిప్ను డౌన్లోడ్ చేసుకోవడానికి కేవలం ఒక సైట్ యొక్క అడ్రస్ మాత్రమే టైప్ చేసి సెర్చ్ చేయవలసి ఉంటుంది. దానికోసం మనం ముందుగా గూగుల్ సెర్చ్ బార్లో మనకందరికీ తెలిసిందే ట్రెజరీ సైటు, దాన్ని మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే herb.apcfss.in. ఇది టైప్ చేసి మనము సెర్చ్ బటన్పై టచ్ చేయాలి. అలా సెర్చ్ చేయగానే మనకు లాగిన్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిందే. ఇక్కడ లాగిన్లో యూజర్ ఐడి దగ్గర ప్రభుత్వ ఉద్యోగ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేయవలసి ఉంటుంది. పాస్వర్డ్ దగ్గర కామన్ పాస్వర్డ్ cfss@123 అని టైప్ చేసి సైన్ఇన్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది. అలా క్లిక్ చేయగానే మనకు డాష్ బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ గతంలో మనము మళ్ళీ దీన్ని న్యూ ట్యాబ్ తీసుకొని పేరోల్ సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ ఈ పేజీని కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్ ESSS అని కొత్తగా అప్డేట్ చేసిన సైట్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, పర్సనల్ ఐడీస్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కింద ఎంప్లాయీ పే స్లిప్ అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేయాలి. అలా ఎంప్లాయీ పే స్లిప్ అని టచ్ చేయగానే మనకి ఇక్కడ సెలెక్ట్ మంత్ అండ్ ఇయర్ అని పేజ్ ఒక ఖాళీ బాక్స్ కనిపిస్తుంది కదా, అక్కడ టచ్ చేస్తే మనకు ఈ వెబ్సైటు 2022 జనవరి నుంచి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది కాబట్టి 2022 జనవరి నుంచి ప్రజెంట్ డేట్ అక్టోబర్ వరకు కూడా అన్ని పే స్లిప్లు ఒకే చోట మనకు ఇక్కడ డేట్లు కనిపిస్తాయి. మనం జస్ట్ ఆ డేట్ పైన టచ్ చేసి సెలెక్ట్ చేసుకోవడమే. ఇప్పుడు నేను 2022 అక్టోబర్ను సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలా సెలెక్ట్ చేసుకోగానే కింద కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది. ఆ కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మనకు పే స్లిప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. గతంలో చెప్పినట్టు ఈ పే స్లిప్ను పైకి స్క్రోల్ చేస్తే మనకు కింద డౌన్లోడ్ పే స్లిప్ ఆప్షన్ కనిపించడం జరుగుతుంది. డౌన్లోడ్ పే స్లిప్ పైన టచ్ చేయగానే మనకు మొబైల్ ఫోన్లో కానీ సిస్టంలో కానీ మన పే స్లిప్ డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఏదో ఒక PDF వ్యూవర్ ద్వారా మనం మన పే స్లిప్ని ఇక్కడ డిస్ప్లేలో చూడవచ్చు. సో ఈ విధంగా చాలా సులభంగా ఒకే ఒక్క సైటును మనం ఓపెన్ చేయడం ద్వారా మన గవర్నమెంట్ ఉద్యోగుల పే స్లిప్ను చాలా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు మరియు ఫ్యామిలీస్కు షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.